हाय फ्रेंड्स, ఈరోజు మనం తయారు చేయ వంటకం గోంగూర బోటి. దానికి కావాల్సినవి బోటి, గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, తాలింపు సరుకులు, కొబ్బరి తురుము, ఆయిల్. ముందుగా మనం మిక్సీ జార్లో 4 స్పూన్ల ధనియాలు, 1½ స్పూన్ జీలకర్ర, 8 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 కప్పు కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేయాలి. కొంచెం నలిగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా మసాలా ఈ విధంగా అయిన తరువాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి 1 గిన్నెలో బోటి ఉంచి అది మునిగేంత వరకు వాటర్ పోసుకుని మూత పెట్టి 1/2 గంట పాటు ఉడికించాలి. అలా ఉడికించిన తరువాత ఈ విధంగా మనం దానిని శుభ్రం చేసుకోవాలి. బోటిని కొంచెం ఎక్కువగానే శుభ్రం చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది. శుభ్రం చేసుకున్న బోటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో 3 గరిటెల ఆయిల్ పోసుకుని వేడెక్కిన తరువాత 8 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. అలాగే గోంగూరను కూడా తగినంత వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తరువాత పప్పు గుత్తితో ఆ పదార్థాన్ని మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా అయిన తరువాత పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ గిన్నెలో 4 స్పూన్ల ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత 1 ఉల్లిపాయను ముక్కలుగా కోసుకుని వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందాక మనం శుభ్రం చేసుకున్న బోటిని వేసుకుని మొత్తమంతా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 స్పూన్ కారం వేసి కలుపుకొని అందులో పదార్థం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. తరువాత దానిని మూతపెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత అందులో ఇంతకుముందు మనం తయారు చేసుకున్న గోంగూర పేస్ట్ను వేసుకుని కలుపుకొని 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంతకుముందు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసి కలుపుకోవాలి.
తరువాత కొద్దిగా పుదీనాను వేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఇంకో స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 3 గరిటెల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడికిన తరువాత 10 ఎల్లుల్లి రెమ్మలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఫైనల్గా తగినంత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తాలింపు సరుకులని గోంగూర బోట్లో వేసుకుని ఈ విధంగా కలుపుకుంటే గోంగూర బూటీ రెడీ అయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.